What's up guys, నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ చాంపియన్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై వాల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, ఈ వీడియోలో మనం పంచింగ్ బ్యాక్ వర్కౌట్ చూద్దాం. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒకతను కామెంట్ సెక్షన్లో అడిగారు, అన్న పంచింగ్ బ్యాగ్ మీద తీయండి, నేను పంచింగ్ బ్యాగ్ కొన్నాను, దాని మీద నేను వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ అతను అడిగారు కాబట్టి నేను ఇప్పుడు తీస్తున్నాను. ఈరోజు పంచింగ్ బ్యాగ్ మీద వర్కౌట్ చూద్దాం. ఈ పంచింగ్ బ్యాగ్ వర్కౌట్ దేనికంటే మెయిన్లీ మనకి షోల్డర్ పవర్ పెరుగుతుంది. బట్ పంచింగ్ బ్యాగ్ చేస్తేనే అసలు బాక్సింగ్ అంటేనే పంచింగ్ బ్యాగ్తో చేయడం కదా, చాలా బాగుంటుంది ఈ వర్కౌట్. మాత్రం ఇచ్చేయడం వల్ల అసలు ఫుల్ కార్డియో వర్కౌట్ అనమాట, అన్నిటికంటే తోపు కార్డియో వర్కౌట్ ఇది. బాడీ ఫ్యాట్ మొత్తం ఎక్కడ కరిగిపోతుంది, మంచి స్టామినా వస్తుంది, మంచి స్ట్రెంత్ వస్తుంది. బట్ కరెక్ట్గా చేయాలి, లేకపోతే కనుక ఎక్కడ తేడా పడితే జాయింట్స్ ఇబ్బంది కలుగుతుంది. మార్నింగ్ మా హస్బెండ్ షైఫ్కి తగిలింది అట్లాగే. సో మెయిన్ మనకు కావాల్సింది పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ గ్లోవ్స్, హ్యాండ్ ర్యాప్స్, షూస్ కూడా. షూస్ లేకుండా కొట్టారంటే మనం ఇట్లా కొట్టేటప్పుడు కింద ఏమన్నా రఫ్ సర్ఫేస్ ఉంటే గీసుకుంటుంది. హ్యాండ్ రాప్స్ మాత్రం తప్పకుండా కట్టండి, హ్యాండ్ రాప్స్ కట్టకుండా చేయకూడదు. హ్యాండ్ రాప్స్ ఎట్లా కట్టాలో నా పాత ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కదా, అది చూసేయండి. సో ఇప్పుడు మనం ఇంకా గ్లౌస్ వేసుకొని ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. వ్యూయర్స్, ఇది నా పంచింగ్ బ్యాగ్, దీన్ని కొన్ని 2 ఇయర్స్ పైన అవుతుంది. దీని హైట్ వచ్చేసరికి 4 ఫీట్, ఎగ్జాక్ట్ 4 ఫీట్ ఉంటుంది, ప్లస్ 2.5 3 ఫీట్ అరౌండ్ 3 ఫీట్ సర్కంఫరెన్స్, అంటే చుట్టుకొలత ఉంటుంది 3 ఫీట్. బట్ ఇది హెవీ బ్యాగ్ నేను చెప్పను, ఇది 20 kg కంపెనీ వాడు ఇచ్చింది. చినిగిపోవడం వల్ల నేను మళ్ళీ వేరే వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్కి ఇస్తే చినిగింది వాళ్ళ దగ్గర పొరపాటున. సో మళ్ళీ అది కుట్టించి మొత్తం నేను మళ్ళీ రీఫిల్ చేయడం వల్ల కొంచెం 25 kg పెరిగింది. అసలు దీంట్లో ఏముంటుంది అంటే క్లాత్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. ఇసుక ఎవరు వాడకూడదు, ఇసుక వాటి చెప్పా కదా మనకి చేతులు పోతాయి. బ్రెయిన్ తక్కువ వల్ల ఇసుక వాడతారు యాక్చువల్గా. ఇసుక వాడటం అంటే పంచింగ్ బ్యాగ్ అంటే మనకి రియాక్షన్ రావాలి పంచింగ్ బ్యాగ్ వాడేటప్పుడు. బట్ ఇసుక వాడితే మనకి రియాక్షన్ ఉండదు, ఇందులో క్లాత్ ఫిల్లింగ్ ఉంటుంది. గుడ్డ ముక్కలు చిన్న చిన్న పీసెస్ చేసేస్తారు, లేదా మనకి రబ్బర్ పొట్టు దొరుకుతుంది అది కానీ, లేకపోతే చెక్క వుడ్ పౌడర్ కాకుండా చెక్క ఇట్లా గీకినప్పుడు పల్చటి లేయర్ వస్తుంది, ఆ లేయర్తో మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేయడం కూడా చాలా కరెక్ట్గా చేయాలి, లేకపోతే పంచింగ్ బ్యాగ్ సరిగ్గా సెట్ అవ్వదు. సో ఇప్పుడు మనం పంచింగ్ బ్యాగ్ ప్రాక్టీస్ చూసేద్దాం. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫుట్ మూమెంట్ని చూసుకుందాం. చూడండి, గాట్ బ్యాగ్ ఎప్పుడు మనం పై కొట్టకుండా ఈ పార్ట్లో కొట్టుకుంటే బెస్ట్, కిందకైతే ఇంకా బెస్ట్, ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ జాబ్. Stop.
వ్యూవర్స్, ఇప్పుడు నేను బ్యాగ్ మీద వర్కౌట్ చేయడం చూసారు కదా, నేను గట్టిగా చేయలేదు ఇది, ఎందుకంటే హెవీ బ్యాగ్ కాదు కదా. నేను జస్ట్ బేసిక్స్ చేసి చూపించాను, ఇంకా స్పీడ్గా చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఈ బ్యాగ్ దానికి సరిపోదా అంటే తిరుగుతూ ఉంటుంది కొట్టే కొద్ది రౌండ్గా, నేను హుక్ అట్లాంటిది పైన. సో ఇప్పుడు నేను వర్కౌట్ చేసి చూపించాను, జస్ట్ ఇది కార్డియో వర్కౌట్ టైప్, బేసిక్స్కి సరిపోతుంది. సూపర్ అంటే ప్రో వర్కౌట్ అయితే కాదు, ప్రో వర్కౌట్ వేరేగా ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ ఆర్ బిగినర్స్ ఇంటర్మీడియట్ ట్రైనింగ్ అన్నమాట. వీటిని పంచేసి నేను బ్యాగ్ మీద ఎట్లా కొట్టాలో చేసి చూపిస్తాను ఫస్ట్. సో వ్యూయర్స్, నేను నాకు ఎప్పటి నుంచి బాక్సింగ్ వచ్చి కాబట్టి నేను ఒక్కడనే చేశాను బ్యాగ్ మీద. సో మీరు బిగినర్స్ అయిన ఇంటర్మీడియట్ అయి ఉండొచ్చు. సో ఆ టైప్ ఏంటంటే మీరు ఎవరినైనా బ్యాగ్ పట్టుకోమని చెప్పి దీని మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. చూడండి, మూమెంట్ వన్ వన్ టూ వన్ టూ, పర్ఫెక్ట్గా చూడండి. నేను ఫుట్ కూడా నేను బాక్సింగ్ పంచ్ మీకు ఎట్లా అయితే చెప్పాను ఫుట్ ఏమని, సేమ్ అంతే ఫుట్ వేస్తాను కరెక్ట్గా. చూడండి, వన్ 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 టూ, చూడండి వన్ వన్ టూ వన్ టూ వన్ వన్ టూ టూ వన్ బాడీ వన్ ఫేస్ రైట్ బాడీ లెఫ్ట్ ఫేస్ రైట్ చూడండి వన్ టూ హుక్ చూడండి వన్ టూ హుక్ వన్ టూ హుక్ వన్ టూ హుక్ వన్ టూ అప్పర్ కట్ వన్ టూ అప్పర్ కట్ వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ టూ టూ వన్ వన్ టూ టూ వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ హుక్ వన్ టూ స్టెప్ బ్యాక్ వన్ టూ వన్ టూ స్టెప్ బ్యాక్ వన్ టూ. సో ఇప్పుడు మనం నార్మల్గా బిగినర్ ఇంటర్మీడియట్ వర్కౌట్ చూసాం కదా, ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ వర్కౌట్ అంతా ఇదే, బట్ ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాగ్ లిఫ్టింగ్ చూపిస్తాను, ఇది ఫుల్ కార్డియో అనమాట. అసలు బడి అంతా అసలు ఫుల్ కరిగిపోతుంది రెగ్యులర్ చేసి, మంచి బాడీ షేప్లోకి వస్తుంది, మంచి పవర్ కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు లిఫ్టింగ్ అంటున్నా, సో ఇది వ్యూవర్స్ వాల్ వర్కౌట్ పంచింగ్ బ్యాగ్ వర్కౌట్. బట్ ఇది హెవీ బ్యాగ్ కాకపోయినా సరే నా దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న బ్యాగ్ ఇదే కాబట్టి నేను ఈ బ్యాగ్ అనేది చూపించాను. ఫ్యూచర్లో ఇంకొక మంచి హెవీ బ్యాగ్ నేను తీసుకొస్తాను, దాని మీద మంచి వర్కౌట్ కూడా చేసి చూపిస్తాను. సో బిగినర్స్కి ఇంటర్మీడియట్ పర్సన్స్కి, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కాదు, బిగినర్స్ తర్వాత స్టెప్ కదా ఇంటర్మీడియట్ అంటే, సో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇది వరల్డ్ వీడియో, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, ముందు నాకు లైక్స్ రావట్లేదు. కామెంట్స్ కూడా, కామెంట్స్ రేర్గా వస్తుంది బట్ ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెంచండి, మీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి అందరూ చాలా షేర్ చేయండి. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను ఇంకా ఎక్కువ మంచి మంచి వీడియోస్ చేయగలను. సో థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.